Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ఒంటరి పోటీ అందుకేనట టీడీపీ తెలివే తెలివి. వైఎస్ జగన్ విషయంలో కొత్త పాయింట్ని తెలుగుదేశం చెబుతోంది. జగన్ ఒంటరి, ఆయన ఎప్పటికీ అలాగే ఉంటారు. ఆయన ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత అంటూ చాలా మాటలనే అనేసింది. ఇదంతా ఎందుకంటే జగన్ వైనాట్ 175 సీట్లకు పోటీ అంటూ తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి సవాల్ చేయడమే. జగన్తో ఎవరు పొత్తు పెట్టుకుంటారు? తెలిసి తెలిసి ఆయనతో ఎవరు జత కడతారు? అందుకే ఆయన ఒంటరి. ఆయన ఒంటరితనాన్ని కూడా ఇలా క్రెడిట్ క్రింద తీసుకోవడమే అసలైన రాజకీయం అంటున్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి. ఇక తెలుగుదేశం చరిత్రను చూస్తే జగన్ ఒంటరిగా పోటీ చేయగలరా అని సవాల్ చేసి ఉండేవారు కాదని ఆయన అంటున్నారు. తెలుగుదేశం 1983 నుంచి అనేక ఎన్నికలను చూసింది. అనేక ఎన్నికల్లో ఒంటరిగా తలపడిందని ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు. అవసరం ఉన్నప్పుడు నలుగురితోనూ తాను కలిసింది, తన వైపు కలుపుకుంది, ఇదంతా ప్రజల కోసమే అని ఆయన పొత్తుల కథ వెనుక పరమార్థాన్ని విప్పి చెప్పారు. ఆనాడు నేషనల్ ఫ్రంట్ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా, ఎన్డీఏ అయినా ఆయా ప్రభుత్వాలలో భాగమయ్యాయని, ఇదంతా ప్రజలకు ఏపీకి మేలు చేయడానికి తీసుకున్న నిర్ణయమన్నారు. మాకు ఒంటరిగా పోటీ చేయడం చేత కాదన్నట్లుగా జగన్ మాట్లాడడమే విడ్డూరమని ఆయన అన్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి అనేక పార్టీలు సిద్ధంగా ఉంటాయి, అదే జగన్ పిలిచినా ఏపీలో ఒక్క పార్టీ వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఎవరో మీ దగ్గరికి రారు, అది అసలు విషయం, దానిని ఏదో గొప్పగా చెప్పుకోవడమేంటి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్ద క్లాసే తీసుకున్నారు. నిజానికి 175 సీట్లకు పోటీ చేయగలరా పొత్తులు లేకుండా అంటే తెలుగుదేశానికి బాగానే కోపం వచ్చింది. పైగా వైసీపీ బలమైన పార్టీ, తాము బలహీనంగా ఉన్నట్లుగా జగన్ ప్రొజెక్ట్ చేస్తున్న తీరు పట్ల కూడా ఆ పార్టీ మండుతోంది. అందుకే సోమిరెడ్డి దీనికి ధీటైన బదులు ఇచ్చేశారు. జగన్ ఒంటరి మనస్తత్వానికి ఏ పార్టీ పొత్తుకు రాదు అని తేల్చేశారు. అంటే వైసీపీకి బలం కాదని, ఏ మార్గం లేకనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని కూడా సోమిరెడ్డి అంటున్నారు అన్నమాట. జగన్ విషయంలో ఈ విధంగా సోమిరెడ్డి వెంటనే రిటార్ట్ ఇవ్వడానికి కారణం ఉంది. పొత్తులతో తెలుగుదేశం వెళ్లడాన్ని సొంత పార్టీలోనూ ఒక రకమైన భిన్నాభిప్రాయం ఉంది. దీనివల్ల తమకు సీట్లు రావు అంటున్నవారు ఉన్నారు. దాంతో అందరికీ ఒక్కటే జవాబు అన్నట్లుగా టీడీపీ సోమిరెడ్డి చేత ఈ రకంగా చెప్పించింది అని అంటున్నారు. మరి జగన్ వైపు ఏ పార్టీ చూడదా, పొత్తులకు రాదా? అధికారమే పరమావధిగా ఉన్న వర్తమానంలో వైసీపీ వంటి బలమైన పార్టీ పిలిస్తే పొత్తులకు ఎవరైనా రారా? ఈ విషయంలో టీడీపీది నిజమో అబద్ధమో నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే వైసీపీ మీదనే ఉంది. అంటే పొత్తు మాట ఎత్తినందుకు ఇప్పుడు వైసీపీ కోర్టులోనే బంతిని టీడీపీ వేసిందన్నమాట. మరి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటారో చూడాలి.